सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं లోకశంకరం. శంకరులు జగన్మాత భౌతిక రూపాన్ని అంటే మానవులు పాంచభౌతికమైనటువంటి రూపాన్ని మాత్రమే గ్రహించగలరు. ఎందుకంటే వీళ్ళకు ఉండేవి ఐదే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలతో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలతో గ్రహించగలిగినటువంటి రూపాన్ని కూడా వర్ణించినట్లయితే అప్పుడు తత్వాన్ని తద్వారా గ్రహించగలరు అనేటటువంటి భావనతో అమ్మవారి యొక్క రూపాన్ని శిరస్సు నుండి పాదం దాకా ఒక్కొక్క 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 అవయవాన్ని వర్ణిస్తూ వచ్చారు. అటువంటి దాంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు నూగారు వర్ణన అయింది. ఈ నూగారు వర్ణన చేసేటప్పుడు నాభి నుండి పాలిండ్ల దాకా, పాలిండ్ల నుండి మళ్ళీ నాభి దాకా రెండు మార్గాలు, ఉత్తరాయణం దక్షిణాయనం రెండు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు అసలు మొదటి లక్ష్యమైనటువంటి అంటే రెండు శ్లోకాలకు ముందు చెప్పిన మొదటి లక్ష్యమైనటువంటి నాభిని వర్ణిస్తున్నారు. ఇది చాలా ప్రధానమైనటువంటిది. నాభి అన్నది కేంద్రంగా ఉంటుంది మాట నిన్న కూడా అనుకున్నాం. దేనికైనా సరే ఒక దానిని సరిగ్గా తూచాలన్నా లెక్క కట్టాలన్నా వాటన్నిటికీ తులగా ఉండేటటువంటిది గరిమ నాభి అని చెప్పబడేటటువంటిది. ఆ నాభి అనేది పైగా తల్లికి బిడ్డకి సంబంధం ఉండేది కూడా నాభి నుండే. అందుకని అది చాలా పవిత్రమైనది. అంత పవిత్రమైనటువంటిది సాముద్రిక శాస్త్రానుసారం ఎలా ఉండాలి, లోకులు దాన్ని ఎలా చూస్తారు అంటే లోకంలో మాత్రం నాభి అన్నది ఒక రకంగా కామ ప్రకోపన కలిగించటానికి పనికొచ్చేటటువంటి స్త్రీ అవయవాల్లో ప్రధానంగా చెప్పుకోబడేటటువంటిది. కానీ వాస్తవానికి దాని ప్రయోజనం అది కాదు. దేన్నైనా సరే మనం సరిగ్గాను వినియోగించుకోవచ్చు, చెడుగాను వినియోగించుకోవచ్చు. ఒక కత్తి ఉంది అంటే దాంతో మనం పండు కొయ్యొచ్చు, పీకా తగ్గొయ్యొచ్చు. వాడేటటువంటి వాడి మనోభావాలని బట్టి, దృక్పథాన్ని బట్టి ఉంటుందే తప్ప దాని విలువ కానీ పవిత్రత కానీ వస్తువుల్లో ఉండదు. అసలు ప్రయోజనం తగ్గొట్ట కత్తి ప్రయోజనం. అది పీక పండ అన్నది దుష్టాంగాన్ని ఖండించడానికి కూడా వాడతారు, శస్త్రచికిత్సలో పనికిరానటువంటి దాన్ని తీయడానికి. దేనికి అన్నది ఉంటుంది. కనుక సాముద్రిక శాస్త్రానుసారం ముఖ్యంగా జగన్మాతని వర్ణించేటటువంటి సందర్భంలో ఆవిడ జగన్మాత, జగత్తుని పుట్టించినటువంటి సృష్టికర్త్రి, బ్రహ్మరూప అని దగ్గర చెప్పుకున్నాం. ఆ తర్వాత గోత్రి, గోవింద రూపిణి అంటే సృష్టి చేసే సమయంలో బ్రహ్మస్వరూపంగా ఉంటుంది, రక్షించేటటువంటి సమయంలో విష్ణు స్వరూపంగా ఉంటుంది అని చెప్పుకున్నటువంటి ఆ తల్లి యొక్క నాభి ఎటువంటిది అంటే, అంటే ఇంతటి పవిత్ర భావన ఉండాలి అనే నేపథ్యం ఉండి ఈ నాభి వర్ణన గనక మనం చూసినట్టయితే అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. స్థిరో గంగా వర్తస్తనము కుల రోమావళిలత కళావాలం కుండం కుసుమ శరతి జోహుత భుజ రథేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. అమ్మా గిరిసుతే లోపల ఉపయోగించబోయేటటువంటి ఒక పదానికి సరిపోయేటట్టుగా ఇక్కడ అమ్మవారిని
గిరిసుతే అన్నారు. ఎందుకు లోపల ఉపయోగించింది? బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం అని. బిలద్వారం అని గిరిశనయనములకు అని రెండు పదాలకు సంబంధించి ఉండాలి గనక అమ్మవారికి ఉన్నటువంటి అనేక నామాలలో ఇక్కడ హిమగిరిసుత గిరిసుత అని సంబోధించారు. ఓ పర్వతరాజపుత్రి, నీ నాభి స్థిరం, స్థిరంగా ఉన్న గంగావర్త, గంగా నది యొక్క సుడిగుండం. స్తనముకుల రోమావళిలత, స్తనములు అనేటటువంటి పూల మొగ్గల యొక్క, అంతేకాకుండా రోమావళిలత, పూల మొగ్గలు ఉన్నాయి అంటే పూలు ఉండడానికి ఒక తీగ ఉండాలి. ఆ తీగ ఏముందమ్మా? నూగారు అనేటటువంటి తీగకి పూచినటువంటి రెండు పూల మొగ్గల్లాగాను వాటికి మూలమైనటువంటి పాదు ఆలవాలు. ఒక తీగ ఎదగాలనుకోండి, దానికో మొదలు ఉండాలి. ఆ మొదలు ఉన్నది దానికి బలం కలగాలంటే దానికో పాదు ఉండాలి. ఆ పాదులాగాను కుసుమశర తేజ హుతభుజ, కుసుమశరుడు పూలు బాణాలుగా కలిగినటువంటి వాడు. అమ్మవారి స్థనాలని పూల మొగ్గలతో పోల్చారు. ఇక్కడ పూల మొగ్గలనే బాణాలుగా కలిగినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన్ని పెంచి పోషించింది ఈవిడ. అయ్యవారేమో ఆయన్నేమో దహనం చేశారు, అమ్మవారేమో ఆయన్ని చక్కగా పుట్టించి శాశ్వతంగా ఉండేట్టు పోషించి, ఇంకా శంకర్ల అభిప్రాయాన్ని అనుసరించి పొట్ట మీద నూగారు రూపంలో భస్మంగా నిలబెట్టుకుని ఉంచింది. అటువంటి మన్మధుడి యొక్క తేజ హుతభుజ, అగ్నిహోత్రానికి సంబంధించినటువంటి కుండం, హోమకుండంగా రతేహ్ ప్రతీదేవికి లీలాగారహ, లీలాగారం చక్కగా విలాస గృహం. మామూలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గృహం ఉంటుందండి. వంట ఇల్లు, వంట చేయడానికి భోజనశాల, భోజనం చేయడానికి, అలాగే శయనాగారం పడుకోవడానికి, అలాగే లీలాగారం విలాసంగా సమయాన్ని గడపడానికి పనికొచ్చేటటువంటి విలాస గృహంగా గిరిశనయన. గిరీశుడు అన్న పదానికి ఇంతకు ముందు కూడా అర్థం చెప్పుకున్నాం. ఈయన గిరీశ అనే పదం కాదండి అర్థం. గిరీశుడు, గిరి అంటే పర్వతమునందు ఉండేవాడు అనే అర్థమే కాదు. గిరీశుడు అంటే గిరులకు అధిపతి అయినటువంటి వాడు పర్వతరాజు హిమవంతుడు. గిరీశుడు అంటే గిరియందు ఉండేటటువంటి వాడు, అంటే పర్వతాలు తన నివాస స్థానంగా కలిగినటువంటి వాడు, కైలాస పర్వతంలో ఉండేవాడు శివుడు అని అర్థం చెప్పుకుంటా కాదు. అది మాత్రమే అయితే శంకర్లు ఎందుకండి ఇక్కడ ఇంత గొప్పగా చెప్పడం? గిరిస గీహ్ అంటే వాక్కు, స అంటే ఉండేవాడు, వాక్కులో నాదరూపంగా ఉండేటటువంటి వాడు శివుడు. ఇని రుద్రుడు అనేటటువంటి పేరుతోను ఆ నాదం ఏదైతే ఉందో అది దానికి తగినటువంటి అక్షరాలను కూర్చుకుని ఆ అక్షరాల సముదాయంతో పదాలై పదాలతో భావాలను ప్రకటించేటప్పుడు దక్షిణాముఖి స్వరూపంగాను ఉంటాడు. సమస్తమైనటువంటి విద్యలకి అధిపతి అయినటువంటి వాడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉండే శివుడు. ఆ విద్యలు వ్యక్తం కావడానికి పనికొచ్చేటటువంటి పదాలలో నాదంగా ఉండేటటువంటి వాడు శివుడు. అందుకే నిన్ను గిరిశ అంటే వాక్కుల యందు ఉండేటటువంటి వాడు అనే అర్థంలో గిరిశ శబ్దం వాడతాం. మనకి శివుడికి ఉండేటటువంటి పంచముఖాల్ని ఓంకారంలో ఉండే అన్నింటికి అన్వయం చేసి చెప్పేటప్పుడు ఊర్ధముఖం కంటికి కనపడదు కదా, లేదుగా అది. ఆ లేకుండా ఉండే ఆ ఊర్ధముఖం కంటికి కనపడకుండా ఉంటుంది. అది ఎలా కంటికి ఎందుకు కనపడదు అంటే, ఇప్పుడు నాలుగు వైపులా నాలుగు ముఖాలు ఉంటాయండి, మధ్యలో ఒకటి మనం ఇక్కడ నుంచి చూస్తే కనపడదు, మధ్యలో ఉండేదే. అలా ఉండేటటువంటి దేనికి చెప్తున్న, నాలుగు వైపులకి నాలుగు ఉండేటటువంటి ఆవు మా బిందువు అయ్యాక పైన ఉండేదాన్ని నేను చెప్తున్నా. ఈ నాలుగింటిలోనూ అంతర్లయగా ఉండే నాదంగా చెప్తున్నాను. నాదం లేకపోతే వాటికి ఈ నాలుగింటిని కలపడానికి, కలిపి ఒకటిగా ఉచ్చరించడానికి వీలుండదు. పూలని ఒక దండ కట్టాలంటే లోపల దారం ఉన్నట్టే ఈ అక్షరాలని ఒక సముదాయంగా తీసుకొచ్చి ఒక్క అక్షరంగా ఉచ్చరించాలి అంటే విడివిడిగా ఉండేటటువంటి వాటిని, దానికో నాదం ఉండాలా? నాదస్వరూపుడు, ఏ పదం ఉచ్చరించినా దానిలో ఉండేటటువంటి నాదం శివుడుగానే చెప్పబడతాడు. అందుకే ఆయన్ని వృషభాన్ని ఎక్కినవాడుగా చెప్తారు. వృషభము అంటే మనకి సంగీతంలో ఉండే సా రీలో రీ అని చెప్పుకున్నాం, రిషభం. ఆ రిషభం ఎక్కడుంటుంది? అది గనక అరిచినట్టయితే రోరింగ్ అంటారు. అది గట్టిగా
మన ఇక్కడ ఉండేటటువంటి కంఠస్థానంలో ఉండేటటువంటి కంఠనాళాలు వోకల్ కార్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఒకదానితో ఒకటి ఇలా ఒరుసుకుంటాయి. ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా ఒరుసుకున్నప్పుడు వచ్చేటటువంటి రూమ్ అనేటటువంటి శబ్దం ఉంది. అది శివుడికి సంబంధించింది. అలా శబ్దాన్ని ఉత్పత్తి చేసేటటువంటి శివుడికి రుద్రుడు అనేటటువంటి పేరు. ఈ మొత్తం రుద్ర నమ్మకంలో ఉండేవన్నీ దీనికి సంబంధించిన విశేషాలుగానే మనకి కనపడుతూ ఉంటాయి. అందుకే అలా మొట్టమొదట ఉచ్చరించినటువంటి ధ్వని ఎప్పుడు ర అని ఉంటుంది. అందువల్ల మిగిలిన అక్షరాలన్నిటికీ చెప్పుకున్నా మళ్ళీ చెప్తున్నా గుర్తుంటుందని, మిగిలిన అక్షరాలన్నిటికీ అకారం ఈకారం ఉకారం అని అన్ని కకారం మకారం అంటాం. ఒక రా దగ్గరికి వచ్చేప్పటికీ రేపం అంటాం తప్ప ప్రకారం అన్నది తప్పు. అసలు ఆ ప్రయోగం లేని అనకూడదు రేపం అన్నది. ఎందుకంటే అన్నింటికన్నా ముందు వచ్చేది ట్రిల్ అంటారు ఆంగ్లంలో. అలా ట్రిల్ రూపంలో వచ్చేటటువంటి మొట్టమొదటి ధ్వని వోకల్ కార్డ్స్ ఒకదాంతో ఒకటి ఒరుసుకోవడం వల్ల వచ్చినటువంటి ధ్వని అది. అందులో ఉన్నవాడెవరయ్యా అంటే రిషభాన్ని ఎక్కిన వాడు రిషభనాథుడు, అనగా వృషభాన్ని అధిరోహించినటువంటి శివుడు. అందుకే నీకున్న పేరేమిటి? గిరిశ. గిరిశ నయనా శివుని యొక్క కళ్ళకి సిద్ధౌ. ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సుని సిద్ధింపచేసేటటువంటి బిలద్వారం. గుహకి కట్టిన గుహలో నుంచి వెళ్ళడానికి ఒక బిలం ఉంటే బిలద్వారం లాగా ఉన్నది కిమపి. అబ్బా ఇవి సరిపోలేదమ్మా ఉపమానాలు నీ బొడ్డుకు చెప్పడానికి. ఇప్పుడు ఎన్ని చెప్పాడో చూడండి. ఇన్ని చెప్పాక కూడా ఇవేవి సరిపోవటం లేదు. వీటన్నింటికన్నా అతీతంగా వర్ణనాతీతంగా నీ నాభి విజయతి సర్వోత్కృష్టంగా ప్రకాశిస్తూ ఉన్నది. అమ్మవారి యొక్క నాభికి పోలికలు ఎన్ని చెప్పారండి? బొడ్డు ఎలా ఉందిట అంటే స్థిరంగా ఉన్న గంగానది సుడిలాగాను, తనములు అనేటటువంటి పూల మొగ్గల్ని ధరించినటువంటి నూగారు అనే తీగకు పూచినటువంటి నూగారు అనే తీగకి మూలమైనటువంటి పాదుగాను, మన్మధుడి యొక్క తేజస్సుకి అంటే ఆయనకి శక్తి రావడానికి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞానికి పనికొచ్చే కుండంగాను, రతీదేవి విహారం చేయడానికి పనికొచ్చే విలాస గృహంగాను, నీ భర్త అయినటువంటి శివుడి తపస్సిద్ధి, శివుడికి తపస్సిద్ధి జరగడానికి కొండల్లో ఉంటాడుగా, ఆ కొండల్లో ఉండే ఒక గుహకున్న బిలద్వారం లాగాను. అమ్మా ఐదు ఉపమానాలు చెప్పాను గాని ఈ ఐదు ఉపమానాలు సరిపోవడం లేదమ్మా నీ బొడ్డుని వర్ణించి చెప్పడానికి. వీటన్నింటికి మించి వర్ణనాతీతమై చెప్పడానికి వీలు లేనటువంటి ఎంతో శోభని ప్రత్యేకతని విశేషాన్ని ఘనతని సంతరించుకుంది నీ యొక్క నాభి. అలా ప్రకాశిస్తోంది అని ఏ నాభిని చూసి ఇది శృంగార భావానికి సంకేతం అని భావించటం ఎంత పొరపాటు ఆలోచించండి. అది ఎలా ఉండాలి? నాభిని చూడగానే రాబోయేటటువంటి మరొక జీవికి ఆహారాన్ని అందించి సంబంధాన్ని పెట్టుకునేటటువంటి ఒక నాళం పుట్టడానికి కారణమైనటువంటిది బొడ్డు. తల్లి యొక్క బొడ్డు నుండి బిడ్డ యొక్క బొడ్డుకు ఒక నాళం పెడుతుంది, దాంతోనే కదా సంబంధం. అలాంటి సంబంధంగా ఉండి అక్కడ ఉన్నటువంటిది ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ అక్కడి నుంచి నూగారెళ్ళి వక్షస్థలానికి చేరింది. ఎందుకు చేరింది అది కూడా అనుకున్నాం. ఏమిటది? కడుపులో ఉండగా బిడ్డకు ఆహారం ఇచ్చినటువంటిది కడుపులోంచి బయటకు వచ్చాక కూడా ఆహారం ఇవ్వాలి కదా బిడ్డకి. ఆ విధంగా ఆహారం ఇవ్వడానికి పాలని దాచిపెట్టినటువంటి కలశాల్లాగా ఆ వక్షోజాలు ఉన్నాయి. మరి అక్కడ ఎలా వెళ్ళిందండి ఆ కలశాల్లోకి పాలు ఎలా వెళ్ళాయి అంటే బొడ్డు నుండి ఈ నూగారు అనేటటువంటి ఒక నాళం అంటే ఒక పైప్ లైన్ ఈ బొడ్డులో ఆహారం తయారయ్యి కడుపులో ఉండగా కిందకి పంపించింది, ఇప్పుడు పైకి వెళ్ళింది. అందుకని పైకి వెళ్ళడానికి బొడ్డు నుండి ఆహారం ఈ నాళం ద్వారా ఈ నూగారు అనేటటువంటి నాళం ద్వారా పక్షోజాలకు పంపిస్తే బిడ్డ లోపల 9 నెలలు ఆహారం తీసుకున్నాడు, బయట కనీసం 9, బయట కూడా కనీసం 9 నెలలు తల్లి దగ్గర చనుబాలు తాగుతాడు. ఈ రకంగా ఉన్నటువంటి ఈ బొడ్డు ఇట్లా ఆహారం ఇవ్వడమే కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా కనపడుతుంది? ఒక శిశువు ఉండడానికి ఒక శిశువు తయారు కావడానికి కావాల్సింది ఏమిటి అంటే భార్యాభర్తల యొక్క కలయిక. అలాంటి కలయిక కావాలి అంటే భర్త భార్యని ఇష్టపడాలి.
భర్త భార్యని ఇష్టపడి సమీపించాలి అంటే దానికి ఒక మార్గం ఉండాలి. ఆ మార్గం ఏమిటి? నిన్ను భార్యగా పొందాలని శివుడు తపస్సు చేశాడు. నిజ కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం, శివానందలహరిలో ఉన్నటువంటి మొదటి శ్లోకంలో చెప్తారు, నిజ తపఫలాభ్యాం. ఇద్దరు ఒకళ్ళొకొకళ్ళు తమ యొక్క తపస్సుల ఫలితంగా లభించారు. పార్వతీదేవి తపస్సుకు ఫలితంగా శివుడు ఆవిడికి భర్తగా లభిస్తే, శివుడు చేసినటువంటి తపస్సుకు ఫలితంగా పార్వతి ఆయనకి భార్యగా లభించింది. ఇద్దరూ తపస్సు చేశారండి, ఇందులో ఒకళ్ళు చేసి ఒకళ్ళు మానేలేరు. కనుక ఆ రకంగా తపస్సు చేస్తే ఆ తపస్సు సిద్ధించి కుమారస్వామి పుట్టాలి. ఆయన పుడితేనే కదా తారకాసుర సంహారం జరిగేది. తారకాసుర సంహారం జరిగితే తప్ప ఇంద్రుడికి మళ్ళీ తన స్థానం తనకి రాదు స్వర్గంలో. అందుకనే కదా వాళ్ళందరూ వచ్చి మన్మధుణ్ణి బతిమాలారు. అయినా సరే చావుకు తెగించి మరీ వెళ్ళి ఆయన శివుడి తపస్సుని భంగం చేసి పార్వతి పట్ల ఆయనకు ఆకర్షణ కలిగేట్టు చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ ఫలించిందా అంటే అక్కడ ఫలించలేదండి, తర్వాత ఫలించింది. అక్కడికి ఆ క్షణాన ఆ ప్రయత్నం చేసినటువంటి ఆయన శరీరాన్ని కోల్పోయాడు. అదే ఆ సందర్భం ఎందుకు మళ్ళీ చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడ అందులో ఇంకో మాట ఇందులోనే ఉంది, దానికి సంబంధించింది ఈ శ్లోకంలోనే. ఈ రకంగా శివుడు పార్వతిని చేరడానికి బిలద్వారంలాగా పనికొచ్చేటటువంటిది అమ్మవారి యొక్క నాభి. నాభి ఎప్పుడు కూడా లోతుగా ఉండాలటండి, అది ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణంగా చెప్తారు పురుషులకైనా స్త్రీలకైనా. అలాంటి ఒడ్డు ఇంకా ఎట్లా ఉంది, స్థిరో గంగా, స్థిరంగా ఉన్నటువంటి గంగా నది యొక్క సుడిగుండంలాగా ఉంది. గంగతో పోల్చారండి, పవిత్రంగానే ఉంది, చాలా బాగుంది. కానీ గంగానదిలో ఉన్న సుడిగుండాలు కదులుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, కాసేపు ఉంటాయి కాసేపు ఉండవు. ప్రవాహం బాగా ఉంటే అక్కడ సుడిగుండం ఉంటుంది, ఇలా గుండ్రగా తిరుగుతూ ఉంటుంది. ప్రవాహ వేగం తగ్గినా లేదా అప్పుడప్పుడు ఈ సుడిగుండం ఇక్కడి నుంచి పక్కకు కూడా కదులుతుంది. స్థానం కదలడమే కాదు, అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఆ స్థిరత్వం లేకపోవడం అనేటటువంటి ఒకనొక దోషం ఉంది, కానీ లేకపోతే గంగానది యొక్క సుడిగుండంలాగా ఉందమ్మా నీ యొక్క బొడ్డు అన్నారు. ఇక్కడ గంగతో పోల్చడం ఏమిటి, ఇంతకు ముందేమో యమునా నదితో పోల్చటం జరిగింది, ఇక్కడేమో గంగానదితో పోల్చారు. ఈ గంగా యమునల మధ్య ఉండేటటువంటి సుషుమ్నలాగా కనీ కనపడకుండా ఊర్ధ్వం నుండి అధోభాగానికి, అధోభాగం నుండి ఊర్ధ్వ భాగానికి ఈ జీవ ప్రజ్ఞ కుండలిని రూపంలో కదులుతూ ఉంటుంది అనేటటువంటి భావం చెప్పుకున్నాం కదా. అక్కడ యమునతో పోల్చారు కదా, మరి గంగతో కూడా పోల్చకపోతే ఎట్లా సరిపోతుందండి? ఆ రెండింటి యొక్క సమన్వయ స్వరూపం కదా సుషుమ్న. అందుకని అక్కడ గంగ యొక్క కాళిందిలో ఉండేటటువంటి ఒకనొక మడుగు గురించి అక్కడ మాట్లాడారు, ఇక్కడేమో గంగానదిలో ఉండేటటువంటి ఆ సుడిగుండం గురించి మాట్లాడారు. గంగానది అది ఎందుకు చెప్పాలి, ఇంకో కావేరో ఇంకోటో బ్రహ్మపుత్రో చెప్పచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ చెప్పడం ఈ పోలికకు సరిపోవడానికి, వీళ్ళిద్దరూ హిమవంతుడి యొక్క కుమార్తెలు, పార్వతీదేవి గంగాదేవి. అంతేకాకుండా బొడ్డు దేనికి సంకేతం అన్నాం, తల్లి బిడ్డకుండే సంబంధానికి సంకేతం. ఎప్పుడైతే పార్వతీదేవి శివుడి యొక్క రేతస్సు నేను భరించలేను అని చెప్పి బయటికి పంపించే ప్రయత్నం చేసిందో, దేవతలందరూ దాన్ని కోల్పోకూడదు, తారకాసుని చంపగలిగినటువంటి వాడు కలగాలి, అందుకని ఏం చేశారు, దాన్ని తీసుకెళ్లి గంగానదికి అప్పచెప్పారు. గంగలోనే పుట్టాడు కదండి, గంగలో కొంతకాలం పెరిగాడు కుమారస్వామి. అందుకే ఆయనకి ఆగ్నేయుడు, గాంగేయుడు ఇలాంటి పేర్లు చాలా ఉన్నావని అక్కడ మనం చెప్పుకున్నాం. ఒకసారి గంగానదిలో కూడా వెళ్ళాడంటే అమ్మ బొడ్డుకి గంగాదేవి బొడ్డుకి సంబంధం. అయితే అమ్మవారి బొడ్డేమో స్థిరంగా ఉంటుంది, గంగానదిలో ఉండేటటువంటి సుడిగుండాలు స్థిరంగా ఉండవు. ఒకవేళ అభిస్థిరంగా కనుకున్నట్టయితే అంతటి పవిత్రమైనది. అదేవిధంగా పార్వతీదేవి యొక్క సంతానాన్ని తాను తన గర్భంలో ధరించినట్టే ధరించినటువంటిది అని పోలిక సరిపోతుంది, కానీ దానికి స్థిరత్వం లేదు, అమ్మవారి బొడ్డుకి స్థిరత్వం. ఈ పోలిక ఇక్కడ సరిపోయింది. ఆ తర్వాత మనకి కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి, ఈ నామాలు ఉన్నాయి మనకి లలిత రహస్యనామ సహస్రం. ఈ నామాలన్నింటినీ కలిపి ఈ మూడు శ్లోకాల్లోనూ అక్కడొకటి అక్కడొకటి చెప్తారు. నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి, నాభి అనేటటువంటి ఒక పాదులో నుండి పెరిగిన నూగారు అనే లతకి పూసినటువంటి రెండు పళ్ళు, కాసిన రెండు పళ్ళు అని చెప్పి లలితా రహస్యనామ సహస్రంలో వ్యాసుల వారు అమ్మవారి యొక్క ఈ భాగాన్ని కీర్తించారు. నాభి అనే ఆలవాలం,
పాదు. ఒక తీగ రావాలి అంటే ఆ తీగకు ఒక పాదు చేస్తాం కదండి, ఆ పాదులోంచి తీగ వచ్చి తీగ పైకి వచ్చాక పూలు పళ్ళు కాయలు కాస్తాయి. నాభి అనే పాదులోంచి బయలుదేరిన నూగారు అనే తీగకి రెండు మొగ్గలు ఇక్కడ ఉద్భవించాయి. అక్కడ వ్యాసుల వారేమో పళ్ళు అనేటటువంటి ఉపమానం చెప్తే శంకర్లేమో పువ్వులని చెప్పారు. పువ్వులని ఎందుకు చెప్పారు అంటే ఇంతకు ముందు వాటికి వేరే పోలికలు చెప్పినా ఇక్కడ ఎందుకంటే వెంటనే చెప్పొచ్చేటటువంటిది పూల మొగ్గలని ఆయుధంగా కలిగిన మన్మధుడికి సంబంధించిన విషయం చెప్తున్నారు గనక ఇక్కడ పూల మొగ్గలతో పోల్చారు. ఈ మొగ్గ పూల మొగ్గ బాణంగా తీసుకుని మన్మధుడికి ఇస్తే కదా ఈయనలో శివుడిలో భావన కలిగింది, ఆ భావన కలిగాక కదా కుమారస్వామి జన్మించటం జరిగింది. ఈ భావనలన్నీ ఇందులో చక్కగా సమన్వయం చేసి చెప్పడానికి ఈ స్తనములు అనేటటువంటి పూల మొగ్గలని ధరించిన తీగకి పాదులాగా ఉన్నది, నూగారు అనే తీగకి పాదులాగా ఉన్నది. సరే అట్లా ఉంటే ఇక్కడి నుంచి మన్మధుడి యొక్క ప్రయత్నం ఇక్కడి నుంచి ఎలా బయలుదేరింది అంటే ఆ మంటలకి ఆగలేక ఎక్కడైనా కొలనుందా మంటలు చల్లార్చుకుందామని అమ్మవారి లోతైనటువంటి బొడ్డులో దూకాడని కదా చెప్పాం. ఆ దూకిన తర్వాత ఇదే బాగుందండి ఇక్కడే ఉండిపోదాము, ఇక్కడ నేను మళ్ళీ నా శక్తిని పుంజుకోవడానికి కావలసినటువంటి హోమం చేస్తాను అని అనుకుని హోమం చేయడానికి ప్రధానంగా ఉండవలసింది ఏమిటి, ఒక హోమకుండం ఉండాలి. అమ్మవారి బొడ్డుని మించిన హోమకుండం ఏముంటుంది, ఏది చేసినా నేరుగా జగన్మాత దగ్గరికి వెళ్ళి జగత్ చైతన్యంగా మారి ఆ చైతన్య తనదాగా రావడానికి వీలవుతుంది కనుక అమ్మవారి బొడ్డునే తాను హోమకుండంగా చేసుకోవడం జరిగింది. కనుక మన్మధుడు మళ్ళీ తేజస్సు కలిగిన వాడుగా కావడానికి చేసిన యజ్ఞ కుండంలాగా ఉందమ్మా నీ యొక్క బొడ్డు. అంతే నా భర్త ఇక్కడే కదా యజ్ఞం చేసి తేజస్సుని పొందాడు, అంతేకాకుండా జగన్మాత ఆయనని భస్మం చేసినటువంటి బూడిద ఉంది, ఆ బూడిదని తన బొడ్డు మీద నూగారుగా ఉంచుకుని నా కంటికి మాత్రమే సశరీరంగా కనపడతాడు అని వరం ఇచ్చింది కదా, ఆ ఇచ్చినటువంటి వరానికి మూలమైనటువంటిది మన్మధుడు తనకి కండం. అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే మన్మధుడు తనకి సశరీరంగా కనపడటానికి కారణమైనటువంటిది, బూడిదగా అయిన ఆ మిగిలి అవశేషంగా మిగలడానికి కారణమైనది ఏమిటి అంటే అమ్మవారి బొడ్డు. కనుక తన విహారానికి కూడా దాన్ని ఆవిడ చక్కగా లీలా విహార స్థలంగా తన బొడ్డును ఆవిడ ఆపాదించుకుంది. ఎప్పుడు రతీదేవి అక్కడే ఉంటుంది, రతి అంటే కోరిక, దేని పట్ల అన్నా విపరీతమైనటువంటి కోరిక అన్నది ఉన్నప్పుడు ఆ కోరికకి రతి అని పేరు. ఆ దానిని ఆ కోరిక కలిగినప్పుడు అది మనస్సుని మధించి తీర్చుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మన్మధుడు. అందుకే రతి మన్మధుడు అని ఇద్దరు నేను భార్యాభర్తలుగా ఒక అద్భుతమైనటువంటి జంటగా మనకి సంకేతించి చెప్పడం జరిగింది. వీళ్ళు ఇలా చెప్పడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే ఇది ఎప్పుడు కూడా ఇష్టం కలిగిన తర్వాత ఇష్టం పూర్తయిన తర్వాత ఆ తర్వాత మాత్రమే దాన్ని పొందాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. దీన్ని ఏమంటారంటే తన భర్తకి కర్తవ్య నిర్వహణలో సహకరించటానికి జీవులలో రతిని కలిగించే శక్తి ఏదైతే ఉందో అది రతి అనుకున్నాం. ఆ రతి కలిగించటానికి భర్త ఉపయోగించుకున్న హోమగుండం అమ్మవారి నాభి గనక అక్కడే ఆవిడ విహరిస్తూ ఉంటుంది. ఎందుకని భర్త చేసేటటువంటి పనికి తాను ఇంకా సహకరించటానికి, అలా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటేనే కదా వాళ్ళ మధ్య ఉండేటటువంటి, సహకరించుకున్నప్పుడు మాత్రమే ఆ ఇద్దరు ఏదైనా ఒక పనిని సవ్యంగా చేయడం జరుగుతుంది. ఈ సహకారానికి సంబంధించిందే మనకు కనిపించేది ఏమిటి అంటే ప్రతి దేవతామూర్తికి ఒక భార్య ఉన్నట్టు, కొన్ని సందర్భాల్లో ఇద్దరిద్దరు ఉన్నట్టుగా కూడా చెప్పడం ఉంది. ఏమిటి దీనికి కారణం అంటే వాళ్ళ శక్తిని భార్యగాను వాళ్ళు ఆ పని చేసేటటువంటి వాళ్ళని భర్తగాను చెప్పి ఆ శక్తి లేకపోతే వాళ్ళు ఆ పని చేయలేరు గనక ఆ రెండు జంట. ఎట్లాగంటే చంద్రుడికి చంద్రకాంతి వెన్నెల, సూర్యుడికి సూర్యకాంతి లేక ఎండ, ఎలా వాళ్ళ శక్తులు అవుతాయో ఆ విధంగా చెప్పడం. ఆ విధంగా ఉన్నటువంటి భర్త చేసే జగత్తులో
సృష్టి అనబడేటటువంటి కార్యక్రమానికి దోహదం చేయడానికి కదా మన్మధుడిని సృష్టించారు. మన్మధుడే లేకపోతే బ్రహ్మగారు చేసేటటువంటి సృష్టి కార్యానికి మానవులు సహకరిస్తారండి? ఎట్టి పరిస్థితుల్లో నాకేమిటిటా అని అడుగుతారు ప్రతిదానికి. నాకు ఏదన్నా ఉంటే కదా చేస్తాను. మీరు సృష్టి కార్యానికి సహకరించండి, మీకు రతి ఆనందము అనే కామము అనే జీతాలు ఇస్తాం, ఆ జీతం తీసుకుని హాయిగా మేము చేసే పనికి సహకరించమన్నారు. కనుక అలా చెయ్యాలి అంటే కావలసినటువంటిది ఇది. అందువల్ల మన్మధుణ్ణి సృష్టికారకుడుగా, సృష్టికర్త తనకి సహకరించేటటువంటి ఒకనొక సహకారిగా స్వీకరించడం జరిగింది. ఆ పనికి సహకరించాలి అంటే ఆయన శక్తి అయినటువంటి రతీదేవి ఉండాలి. అటువంటి రతీదేవికి శృంగార గృహంగా అనిపిస్తోందమ్మా నీ బొడ్డు చూసినట్టయితే. పైగా ఇంకా తర్వాత ఫలితం ఏమిటి అన్నది చివర చెప్పింది. ఏమిటి అంటే నీ భర్త అయినటువంటి సదాశివుడు తపస్సిద్ధికి గుహద్వారంగా, అంటే తపస్సిద్ధి పొందడానికి ఇప్పటిదాకా ఓ తలుపు వేసేసింది, ఆ తలుపు అలా తెరిస్తే లోపలికి వెళ్ళి సిద్ధి లభ్యమవుతుంది. ఆ విధంగా ఉంది అంటే గుహలాగా చాలా లోతుగా గాఢంగా ఉంది. ఆ పైన మరొకటి ఏమిటంటే శివుడి యొక్క కన్నులకి ఆనందాన్ని కలిగించేటట్టుగా ఉంది. ఇప్పుడు గిరిశ నయనాం, గిరిశుని యొక్క నయనముల అంటే నాదరూపంగా సమస్తంలోనూ వ్యాపించి ఉన్నటువంటి శివుడి యొక్క కన్నులకి ఆనందాన్ని కలిగించేటట్టుగాను ఉన్నది నీ నాభి అని ఈ అమ్మవారి యొక్క నాభిని చాలా చక్కగా చెప్పారండి. వ్యాసుల వారి వర్ణనలో సృష్టి రహస్యాలు ఉన్నాయి. అంటే ఆయన ఏం వర్ణించారు అమ్మవారి యొక్క నాభిని? నాభ్యాలవాల రోమాళి లతా ఫలకు చద్వయి లక్ష్య రోమ లతాధారతా సమున్నేయమచ్చమా స్తనభార దళన్ మధ్య పట్టబంధవళిత్రయ కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని అనేటటువంటి నాలుగు నామాల్లో వర్ణించారు. స్తనభార దళన్ మధ్య పట్టబంధవళిత్రయ ఆ వళురను కూడా వర్ణించారు. వీటిల్లో ఆయన ప్రధానంగా నాభ్యాలవాల రూమాళి లతాఫలకు చెద్దయి, లతలకు పండినటువంటి రెండు పళ్ళలాగా ఉన్నాయి అని వర్ణించారు. ఎందుకని? ఆయన సృష్టి రహస్యాలను అందులో చేర్చారు. దానికి సృష్టి రహస్యాలతో పాటు దానికి వివరణ కొంచెం ఇస్తూ సౌందర్యపరమైన సాధనాపరమైన రహస్యాలు కూడా ఇందులో ఇచ్చారు శంకర్లు మనకి. ఏమిటి మనకి సౌందర్లహర్ని ఏం చెప్తారు అంటే, గురువుగారి యొక్క గ్రంథాన్ని ఆయన లలితా రహస్యనామ సహస్రానికి ఇచ్చినటువంటి వ్యాఖ్యానాన్ని తీసుకుని దాన్ని అందంగా కవితాత్మకంగా చేసిన వ్యాఖ్యానం అని సౌందర్యలహరి గురించి చెప్తాం కదా, అందుకని ఆ కవితాత్మకంగా చెప్పేటటువంటి దాంట్లో కొంత సాధనాపరమైనటువంటి రహస్యాలు, సౌందర్యము సాధన రెండు ఉన్నాయి. ప్రారంభం నుంచి మనకి చెప్తూ ఉన్నది భౌతిక రూప వర్ణన చేస్తున్న ప్రతి చోట కుండలిని గురించి, తత్సానాల గురించి, చక్రాల గురించి వివరంగా చెప్పారు కదా. ఇక్కడ మళ్ళీ చూసినట్టయితే సాధనాపరమైన రహస్యాలు ఏమిటంటే, నాభి మణిపూరక చక్రాన్ని సూచిస్తుంది, హృదయం దగ్గర స్థానాలు ఉండేటటువంటి హృదయస్థానం అదేమిటంటే అనాహత చక్రం. అంటే మణిపూర చక్రం నుంచి అనాహత చక్రానికి వెళ్లే దారిని నూగారు సుషుమ్న మార్గాన్ని సూచిస్తాం. నూగారు సుషుమ్న అనుకున్నాం కదా, పైగా స్తనాలను కూడా ఇంతకు ముందు శ్లోకంలో చెప్పింది. ఒకటి ఇడ ఒకటి పింగళ అనుకున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఆ నూగారు సుషుమ్న మార్గం అనుకున్నాం. అంటే ఎందుకు ఈ రకంగా ఎదగవలసి వచ్చింది? మణిపూరక చక్రం ఉత్పత్తి స్థానం అవడంతో పాటుగా, అంటే బంధాన్ని కలిగించటంతో పాటుగా, బంధం ఎప్పుడు కలుగుతుంది? కొంత ప్రేమ మొదలైన ఉద్రేకాలు ఉద్వేగాలు, మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇమోషన్స్ ఉంటే తప్ప ప్రేమ కలగదు. ఇమోషన్ లేకపోతే వదిలేస్తారండి బిడ్డ మీద ప్రేమ. ఏమిటి ప్రేమ అనేది కూడా ఒక భావనే. ఇటువంటి మనోభావనలు ఏవైతే ఉంటాయో
అవి ఎక్కడ ఉంటాయో వాటి వ్యతిరేక భావనలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ప్రేమ ఉన్న చోట ఈర్ష్య ఉండొచ్చు, ఇష్టం ఉన్న చోట అసూయ ఉండొచ్చు, లేదా ప్రీతి ఉన్న చోట ద్వేషం ఉండొచ్చు. అంచేత ఈర్ష్య అసూయ ద్వేషం అన్ని ఎక్కడ బయలుదేరుతాయి? బొడ్డు దగ్గరే బయలుదేరుతాయి. అందుకే ప్రాణిక్ హీలర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ ఎక్కడ మొదలు పెడతారు అంటే ముందర బొడ్డు దగ్గర ట్రీట్ చేస్తారండి. దాన్ని క్లీన్ చేస్తే చాలా రకాలైనటువంటి ప్రతికూల భావనలన్నీ పోతాయి. అలా పోయినప్పుడు దాన్ని అక్కడ మదనం చేసి అవి అక్కడ పోతే ఇదే మన్మధుడంలో పడి భస్మం అవడంగా సంకేతిస్తే వాటిని తీసి పారేసిన తర్వాత ఈర్ష సూయ ద్వేషం శోకం విచారం బాధ ఇట్లాంటివన్నీ తీసేస్తే సాధన అనే నీరు పోసి కాస్త ప్రయత్నం చేస్తే సంస్కృతంలో కృషి అన్నటువంటి మాటకి వ్యవసాయం అనే అర్థం అండి. తెలుగులో మనం సంస్కృతంలో కృషి అంటే వ్యవసాయం మాత్రమే, మనం ప్రయత్నం సాధన కష్టపడడం అనే అర్థం చెప్తాం. కాస్త కృషి చేస్తే హృదయ స్థానంలో ఉండే అనాహతంలో ప్రేమ పుష్పించటం అన్నది శంకర్లు చెప్పారు, అది ఫలించి సృష్టికారకం అవడం అన్నది వ్యాసుల వారు నిర్దేశించారు. ఈ రెండు కూడా అక్కడే ఉండండి. వీటికి మూలం ఇమోషన్స్ లో అతి సున్నితమైంది, సున్నితమే కాదు చాలా బలంగా ఉండేటటువంటిది ఏమిటంటే కామం. ఆ కామానికి అధిపతి అయినటువంటి వాడు కాముడు, మన్మధుడు. నిజమే, జీవులలో కామాగ్నిని రగిలించి సృష్టి కార్యాన్ని సహకరించేట్టు చేసి అమ్మవారు సృష్టికర్త్రి కదండి, అమ్మ చేసే పనికి సహకరించటం బిడ్డకి ధర్మమే కదా. అమ్మేమో సృష్టికర్త్రి, సృష్టికర్త్రి బ్రహ్మరూప అన్నాం. సృష్టి చేయడా అనే పని అమ్మ చేస్తూ ఉంటే ఆ పని కాస్త తేలిక చేయడానికి కుమారుడైనటువంటి మన్మధుడు వెళ్ళి అందరిలోనూ కామం అనేటటువంటి అగ్నిని రగల్చటం మొదలు పెట్టాడు. మరి తల్లి పిల్లలకు ఉండే ఈ ప్రేమ ఎక్కడ బయలుదేరుతుందండి? ఈ తల్లి పిల్లలకు ఉండే ప్రేమ బంధానికి ఆ స్థానం ఏది అంటే నాభి. కనుక అమ్మ, నీ బొడ్డుతో పెరిగిన నేను, నీ బొడ్డు నుండి వచ్చినటువంటి నాళం ద్వారా వచ్చిన పాలు తాగిన నేను, నీ బొడ్డునే నా కార్యక్రమానికి కార్యరంగంగా చేసుకుంటాను అని చెప్పి మన్మధుడు అక్కడే చేశాడు. చూసారా ఎన్ని సమన్వయాలు చేశారు. ఎన్ని సమన్వయాలు చేసిన తర్వాత అమ్మా నేను ఇన్ని చేశాను గాని సరిపోలేదమ్మా నిన్ను వర్ణించటానికి, నీ బొడ్డు ఎంత గొప్పది అనేది నేను వివరించి చెప్పడానికి ఇన్ని పోలికలు చెప్పినా ఇన్ని చెప్పినా ఇంకా మిగిలే ఉన్నాయి, అందుకనే కిమపి ఇది ఇట్లాంటిది అని వర్ణించటానికి వీలు లేనటువంటి వర్ణనాతీతమైనటువంటి నీ బొడ్డు విజయతి. ఎప్పుడూ కూడా అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి సర్వోచ్చమైనటువంటి స్థానంలో ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి మనం చేయగలిగింది ఏముందండి? అటువంటి ప్రకాశించేదానికి శంకర్లు గనక వర్ణం చేశారు, మనలాంటి వాళ్ళం ఏం చేయగలం? ఓ నమస్కారం చేస్తాం. సృష్టినంతా తన నాభి ద్వారా లోకానికి కల్పించి ఇచ్చి మనమంతా అటువంటి కార్యక్రమాలు చేయడానికి కావలసినటువంటి మన్మధుణ్ణి, మన్మధుడికి దానిని హోమకుండంగాను రతీదేవికి విలాస గృహంగాను చేసి మన్మధుడికి కలిగిన తాపాన్ని పోగొట్టినటువంటి అమ్మవారి నాభికి నమస్కారం చేస్తూ మరొక్కసారి ఈ శ్లోకాన్ని చదువుతాను. అర్థమయ్యిందనే అనుకుంటా. మిగిలినటువంటి వివరాల మాట ఎట్లా ఉన్నా ప్రధానమైనటువంటి అర్థం మనసుకు ఎక్కిందో లేదో ఒక్కసారి శ్లోకం చదువుతాను, వినండి. స్థిరో గంగా వర్తస్తన ముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమ శర తేజోహుత భుజ రతేర్లీలాకారం కిమపి తవ నాభిర్గిరిసుతే జలపిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.